తమిళ స్టార్ హీరో దర్శకుడు ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక మంగళవారం తెల్లవారుజామున అందరూ పడుకున్న సమయంలో 3 గంటల సమయంలో నిద్రలేచి ఆమె ప్రాణాలు తీసుకుంది. ప్రస్తుతం మీరా ప్లస్2 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా చిన్న వయస్సులోనే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఇక చదువుల ఒత్తిడి కారణంగానే ఉంటుందని అనుకుంటున్నారు. గూగుల్లో ఆమె లారా అని చూపిస్తుండగా తమిళ మీడియా మాత్రం మీరా అని చెప్తుంది. విజయ్ ఆంటోనీ కుటుంబం చెన్నైలోని డీడీకే రోడ్లో నివాసం ఉంటుంది. మీరా చెన్నైలోని ప్రముఖ ప్రైవేట్ స్కూల్ చర్చ్ పార్క్లో 12వ తరగతి చదువుతుంది. ఇక రాత్రి తన రూమ్లో నిద్రపోయిన మీరా తెల్లవారుజామున అందరూ పడుకున్న సమయంలో 3 గంటలకు ఎలక్ట్రిక్ ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోయింది. ఇక గమనించిన విజయ్ ఆంటోనీ ఇంటి సిబ్బంది సాయంతో ఆమెను కావేరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న ఆల్వేర్పేట్ పోలీసులు కావేరీ ఆసుపత్రికి వెళ్ళి విచారణ చేపట్టారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలే షూటింగ్ సెట్స్లో ప్రమాదానికి గురైన విజయ్ ఆంటోనీ ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నారు. ఇంతలోనే కూతురు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విజయ్ ఆంటోనీ ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నారు. ఇంతలోనే కూతురు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విజయ్ ఆంటోనీ కూతురు మీరా మరణం పట్ల సినీ పరిశ్రమ ఆయన అభిమానులు సంతాపం తెలిపారు. విజయ్ ఆంటోనీకి ధైర్యం చెప్తున్నారు. ఇక ఆత్మహత్య ఆలోచనల గురించి గతంలో విజయ్ ఆంటోనీ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సూసైడ్ ఎందుకు చేసుకుంటారు, అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి అనే విషయంపై విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ఎవరినైనా ఎక్కువగా నమ్మి మోసపోతే ఆత్మహత్య ఆలోచనలు వస్తాయన్నాడు. కమిట్మెంట్గా పనిచేయనప్పుడు పిల్లలకు చదువు ఒత్తిడి విషయంలో సూసైడ్ థాట్స్ వస్తాయని అన్నాడు. ఇప్పుడు అలాంటి ఒత్తిడి కారణంగానే విజయ్ కూతురు మరణించడం విషాదాన్ని నింపింది. ఏది ఏమైనా ఇప్పుడు ఆమె పోస్ట్మార్టం రిపోర్ట్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కేవలం మానసిక ఒత్తిడితోటే సెలబ్రిటీ కూతురు అయినందుకు నిజంగా తల్లిదండ్రుల ఒత్తిడి వల్లనే తాను ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో బయటకు వస్తున్నాయి. నిజానికి చింత చిన్నపిల్ల అయినప్పటికీ నిజంగా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి చాలా సమయంలో కూడా విజయ్ ఆంటోనీ చాలా ఫంక్షన్లో తన కూతురు గురించి చాలా బాగా చెప్పారు. కానీ ఇప్పుడు మానసిక ఒత్తిడి వల్ల నిజానికి విజయ్ కూతురు ఇలా చనిపోవడం నిజంగా చాలా బాధాకరమంటూ ఇక తనను పరామర్శించడానికి తెలుగు వుడ్డే కాదు, అది ఏకంగా తమిళ్, కన్నడ, అదేవిధంగా బాలీవుడ్ నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలు తనను పరామర్శించడానికి వస్తున్నారు. ఇక విజయ్ కూతురు ఇలా చనిపోవడం నిజంగా చాలా బాధాకరం విషయం అంటూ ఒక్కసారిగా అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఇక అభిమానులు కూడా అన్నాను ధైర్యంగా ఉండంటూ ఆయనకు ధైర్యం చెప్తున్నారు.